అనంతపూర్ ప్రజలందరికీ నమస్కారం. చాలా సంతోషంగా ఉంది ఇక్కడ వచ్చినందుకు. ఇక్కడ విద్యానికేతన్ స్కూల్కి వచ్చాను. ప్రభాకర్ గారు ఇన్వైట్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ ప్రభాకర్ సార్. ఎందుకంటే దే ఆర్ లైక్ మై ఫ్యామిలీ అనమాట. వాళ్ళు విద్య గారు కానీ లేదంటే ప్రభాకర్ గారు కానీ సతీష్ అలా విష్ణు. సో ఎప్పటి నుంచో మేము 5-6 ఇయర్స్ అయినా 6 ఇయర్స్ నుంచి వీఆర్ లైక్ ఫ్యామిలీ మెంబర్స్ అనమాట. ఎప్పుడు నేను ఇంట్లో ప్రభాకర్ గారి కూతురు విద్య వాళ్ళ ఇంట్లో కూడా నేను అక్కడే విద్య పెట్టడం వాళ్ళ ఇంట్లోనే నేను ఫుడ్ తింటూ ఉంటా. సాటర్డే సండే వచ్చిందంటే అక్కడే మాకు, ఎందుకంటే నేను ఫ్యామిలీతో ఉంటా హైదరాబాద్లో. సో ఒక ఫ్యామిలీ ఫీలింగ్ రావాలంటే నాకు సతీష్ అన్న అండ్ విద్యా మేడం వీళ్ళందరూ అంటే అక్కడే ఉంటాను, వాళ్ళ ఇంటికి వెళ్తూ ఉంటాను. సో అలాంటి బాండింగ్ ఉంది. సో ఈరోజు ఆ స్కూల్కి రావడం అనేది, ఆల్రెడీ నేను స్కూల్కి వచ్చిన 2 టైమ్స్. సో ఇది 3rd టైం ఇది. సో చాలా అంటే చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నా. అండ్ ప్రభాకర్ సార్ గురించి అందరికి తెలిసిందే, హీఈస్ వెరీ జెన్యూన్ అండ్ హెల్ప్ఫుల్ పర్సన్ అని చెప్పేసి తెలిసింది అందరికీ. సో ఆయన మళ్ళీ స్కూల్ రీఓపెనింగ్ పెట్టడం అనేది నిజంగా చాలా అంటే చాలా సంతోషంగా ఉంది. అండ్ నేను ఎందుకు వచ్చానంటే, అంటే ఒక ఏదో అనుకుంటారు అరే కమర్షియల్గా వచ్చిండేమో ఈడు అది అని చెప్పి, నేను అలా రాలేదు. ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా వచ్చిన, ఒక ఆయనకి ఒక కొడుకులాగా వచ్చిన నేను. సో యా, ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దాట్. సార్ మీరు ఆల్రెడీ బిగ్ బాస్ ద్వారా మీ గోల్ రీచ్ అయ్యారు. మీరు ఎన్ని సినిమాల్లో నటించబోతున్నారు? ఇప్పటికీ ఎన్ని బుక్ అయ్యాయి? ఇప్పుడు నేనైతే 2 సైన్ చేసిన. ఒకటైతే అప్పిరెడ్డి గారిది, మన జార్జ్ రెడ్డి అండ్ ప్రెషర్ కుక్కర్ సినిమా చేసిన ప్రొడ్యూసర్తో. అండ్ ఇంకోటి వచ్చేసి పెద్ద ప్రొడక్షన్, అది అఫీషియల్గా 1st మార్చికి అనౌన్స్ చేయమన్నారు. సో అందుకే వెయిట్ చేస్తున్నా, అంటే సైన్ అయిపోయింది బట్ అఫీషియల్గా అయితే 1 మార్చికి అనౌన్స్ చేస్తున్నాను. సార్ ఈరోజు రిపబ్లిక్ డే రోజు మీరు పిల్లలతో గడుపుతున్నారు, అంటే ఒక స్కూల్, హౌ యూ ఫీల్ సార్? నేను నిజంగా చెప్పాలంటే వాస్తవంగా చెప్తాను, ఏదైనా కుల్లం కుల్లా చెప్తాం కదా మనం, నేను నిజంగా చెప్తున్నా, చాలా రోజులైంది నేను రిపబ్లిక్ డే జరుపుకోక. ఎన్నో నాకు తెలిసి ఒక 7-8 సంవత్సరాలు అయింది అనుకుంటాను నేను రిపబ్లిక్ డే జరుపుకోక. అంటే ఫ్రెండ్స్ పొద్దున్న లేసి బ్యాచిలర్ లైఫ్ ఎట్లుంటుంది, ఆ పొద్దున్న లేసి దోస్తులతో 10 ఇటుకెళ్ళి 8 ఇటుకెళ్ళి చేసుకుంటుంది. సో అలాంటి చిన్నప్పుడు అంటే చాక్లెట్లు బిస్కెట్లు స్వీట్లు వచ్చేటి చిన్నప్పుడు. అదే ఇప్పుడు ఎట్లా అనేది ఇప్పుడు చూసుకుంటే, ఇప్పుడు పిల్లలతో ఇప్పుడు వెళ్ళి ఇప్పుడు ఎంజాయ్ చేస్తా. ఉన్నాయా చాక్లెట్లు బిస్కెట్లు అయితే ఓకే. సో ఆ చిన్నప్పుడు జ్ఞాపకాలన్నీ ఇప్పుడు నేను వెళ్ళి అనుభవిస్తాను. చాలా అంటే చాలా సంతోషంగా ఉంది. అంతకు మించి ఏం కావాలన్న లైఫ్లో, నాది మెగా డ్యాన్స్ ఇన్స్టిట్యూట్ అని చెప్పేసి చిన్నప్పటి నుంచి మెగా డ్యాన్స్ ఇన్స్టిట్యూట్ నుంచి స్టార్ట్ అయింది నా కెరీర్. అలాంటిది మెగాసార్ వాళ్ళ ఇంటికి వెళ్ళి కూర్చొని 2 అవర్స్ టైం స్పెండ్ చేసి ఆయన ఇచ్చిన సలహాలు, ఆయనకున్న ఎక్స్పీరియన్స్ సలహాలు, ఆయన ఇచ్చిన మాటలు, ఆయన ఇచ్చిన భరోసా, ఆయన ఇచ్చిన ధైర్యం నిజంగా నేను ఎప్పటికీ మర్చిపోలేను. ఇండస్ట్రీలో నేను ఇంకా ఒక నాకు ఒక ధైర్యం ఎవరైనా ఉన్నారంటే నాకు నాకు సార్ అని చిరు సార్. ఇంతకన్నా లైఫ్లో ఏం నాగార్జున గారు మిమ్మల్ని ఎత్తుకున్నారు ఒక్కసారి. అవును, ఇక అదే చెప్తున్నా కదా బెస్ట్ మూమెంట్ అది. అది బిగ్ బాస్ సీజన్లోనే ఎవరికి రాని అదృష్టం మనకు వచ్చింది. అది నాగార్జున సార్ బేసికలీ అమ్మాయిలే ఎత్తుకుంటారు అలాంటి, నన్ను ఎత్తుకున్నారంటే ఇంకేం కావాలి, ఇక నా జన్మ ధన్యమైన అంటే పోయినా అది. పిల్లలకి ఈరోజు విషయం ఏం చెప్తారు? పిల్లలకి ఏం లేదు, నేను పిల్లలకి ఏం చెప్తానంటే చదువుతో పాటు మీకు ఇంకేదన్నా ప్యాషనెట్ ఏదన్నా ఉందంటే లైఫ్లో స్పోర్ట్స్లో కానీ లేకుంటే ఎంటర్టైన్మెంట్లో కానీ వాట్ ఎవర్ ఇట్ మే బి ఏదైనా ఉంటే దాని మీద ఆ గోల్ మీద ఫోకస్ చేయండి. అట్ ది సేమ్ టైం చదవండి. చదివి ఫస్ట్ మెయిన్ ఏంటంటే పేరెంట్స్ని ప్రౌడ్గా ఫీల్ అయ్యేలా చేయాలి. ఎందుకంటే నేను బిగ్ బాస్ హౌస్లో నాగార్జున సార్ ఎత్తుకోవడము అండ్ చిరంజీవి సార్ ఇలా నా గురించి మాట్లాడడం ఇదంతా చూసి మా నాన్న కళ్ళల్లో నేను ఆనందం చూసిన. అదే ప్రతి ఒక్కరూ ఈ విద్యానికేతన్ స్కూల్లో చదివే ప్రతి ఒక్క విద్యార్థి రేపటి రోజున వాళ్ళ పేరెంట్స్ని గర్వంగా ఫీల్ అయ్యేలాగా వాళ్ళ కళ్ళల్లో, వాళ్ళ పేరెంట్స్ కళ్ళల్లో ఒక ఆనందంతో వచ్చే కన్నీళ్లు చూడాలని నేను కోరుకుంటున్నా. మీ అందరు అలా ప్రౌడ్గా ఫీల్ అయ్యేలా చేయండి అండ్ ఫోకస్ ఆన్ యువర్ వర్క్. ఆ డెడికేషన్ ఉంటే డెఫినెట్లీ ఏదో ఒక రోజు టైం వస్తుంది. అది 10 సంవత్సరాల, నేనైతే 11 సంవత్సరాలు కష్టపడితే నాకు ఈరోజు, నేను 18 ఇయర్స్ ఉన్నప్పుడే నేను ఇండస్ట్రీకి వచ్చిన కృత బంగారులోకి నుంచి, ఈరోజు నాకు రికగ్నైజేషన్ వచ్చింది, ప్రాపర్ సక్సెస్ వచ్చింది. సో వెయిట్ చేశా, ఫైట్ చేశా, ఏదో ఒక రోజు అందరికీ ఒక టైం వస్తుంది. బట్
ఒక మన మనసుతోని మనం ఒక ఫోకస్గా పెట్టుకొని ఒక వర్క్ మీద కెరీర్ మీద పెట్టుకుంటే డెఫినెట్లీ ఆ గోల్కి రీచ్ అవుతాం. మీరు అందరు అదే పని. స్నేహానికి ఒక అర్థం చెప్పారు మీరు. జనరల్గా మెహబూబు 25 lakhs ఇవ్వాల, తర్వాత మీ తమ్ముడు 25 lakhs, ఆర్పాన్స్కి ఇవ్వాలన్నారు, 10 lakhs ఇస్తాను, 10 lakhs ఇస్తామన్నారు. స్నేహం అంటే మెహబూబు యొక్క ఆకాంక్షను కూడా మీరు నెరవేర్చారు, మీ నాన్న మీ తమ్ముడు యొక్క ఆకాంక్ష. మీరు ఆ సందర్భంలో మీరు ఫీల్ అయినటువంటి విధానం ఎట్లా? అంటే ఏం లేదన్న, బిగ్ బాస్ ఎలాంటిదంటే చాలామంది ఏమనుకుంటారు అంటే స్క్రిప్టెడ్ అది ఇది అని అనుకుంటారు. నిజంగా ఒక ట్రూ ఎమోషన్స్ బయటికి వస్తాయి, చిన్న చిన్న వాటికి గొడవలు అవుతూ ఉంటాయి. ఎందుకంటే నాలుగు గొడవల మధ్య ఒక ఇద్దరు వ్యక్తులను పెడితే ఓ 10 రోజులు మీరు రాసి పెట్టుకోండి, అలా నవ్వుతారు, కొన్ని మాట్లాడుకుంటూ కొన్ని ఏడుస్తారు, కొన్ని జ్ఞాపకాలు గుర్తు తెచ్చుకొని ఏడుస్తారు, కొన్ని సంతోషంగా ఉంటాయి. అలాంటి బిగ్ బాస్ హౌస్లో జరిగింది. సో ఏంటంటే హౌస్, ఆ హౌస్ ఏంటంటే ఒక డిఫరెంట్ జానర్, ఆ డిఫరెంట్ వరల్డ్ అది. సో అందులో ప్రతి ఒక్క ట్రూ ఎమోషన్స్ ఉంటాయి. ఆ ట్రూ ఎమోషన్స్ అనేటి ఏదైనా అమ్మ పైసలు నథింగ్ రా బాయ్, జీవితంలో ఫీలింగ్స్ అండ్ మనిషి అనేది చాలా ఇంపార్టెంట్, పైసలు అసలు నథింగ్ అని చెప్పేసి అనిపిస్తుంది. అదైతే నేర్చుకొని బయటకు వచ్చిన అంతే. హర్యానా పైన ఒక్కసారిగా ఎమోషనల్గా వెళ్ళారు అప్పుడు, ఆ సందర్భం ఎట్లా? చెప్పినా కదా 105 రోజులు ఉండడం అనేది చిన్న విషయం కాదు. ఇప్పుడు 100 రోజులు ఉండి సడన్గా మనిషికి ఒక బ్రెయిన్, ఒక ఫోన్ ఉండదు, ఒక వాట్సాప్ ఉండదు, ఒక వీడియో కాల్ ఉండదు, ఏముండదు. దోస్తులతో మాట్లాడాలని బయటికి పోలేము. ఒక నాలుగు గొడవల మధ్య ఉంటే మనిషికి ఒక ఇది ఉంటుంది, ఆ ధైర్యమే బిగ్ బాస్ అది లోపల. నువ్వు జీవితంలో ఇంకా అక్కడ ఉన్నాడు, బయటికి వచ్చిన తర్వాత ఎక్కడన్నా ఎట్లన్నా బతుకుతాడు ఇక. అది థ్యాంక్ యూ.